ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఆదాయం 2, వ్యయం 11, గౌరవం 5, అగౌరవం 2. ఈ రాశి వారికి సంవత్సరం బాగుంది, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, అభివృద్ధి కార్యక్రమాలు బాగుంటాయి, నూతన వ్యాపారాలు లాభిస్తాయి, వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు సంవత్సర పదమాత్రంలో కన్నా ద్వితీయార్థంలో బాగుంటాయి, శుభకార్యాలు ఘనంగా చేస్తారు, సంతాన పురోగతి బాగుంటుంది. ఈ రాశి వారికి ఏలినా శని నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి, 11 మంగళవారాలు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించి వడమాల సమర్పించండి. మొత్తం మీద ఈ సంవత్సరం 90% బాగుంది. అనువైన కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. వాయిదా పద్ధతిలో ఒక స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు. డబుల్ రిజిస్ట్రేషన్ పట్ల జాగ్రత్త వహించండి, గత అనుభవాలే దీనికి కారణమవుతాయి. యోగాభ్యాసం, ప్రకృతి వైద్యం, మూలికా వైద్యం మంచి ఫలితాలను ఇస్తాయి. వైద్య సంబంధ రంగానికి చెందినటువంటి ఫ్యాక్టరీలు లాభాల బాటలో నడుస్తాయి. ప్రతిరోజు సర్పదోష నివారణ సూర్యంతో స్నానం చేయటం వలన సర్పదోషాలు తొలగిపోతాయి. ఈ రాశి వారికి అది అవసరం. రాజకీయ జీవితం బాగుంటుంది. మీరు అనుకున్నటువంటి పనులు సమయానికి కాస్త అటు ఇటుగా పూర్తవుతాయి. భగవంతుడు అన్నీ ఇచ్చిన కొన్ని మనం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయన్న భావంతో అవిశ్రాంతిగా కృషి చేస్తారు. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనుకున్నంత వెసులుబాటు ఉండకపోవచ్చు. వ్యాపార సంబంధమైన వాతావరణంలో ఇమ్మడలేరు. పోటీ పరీక్షల ద్వారా మంచి ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు గ్రహగతుల రీత్యా అఘోర పాశుపతిహోమం చేయాలి. ఈ సంవత్సరం ఆరోగ్య పరిస్థితి కుదరబడుతుంది, సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి.